15 సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని గణంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు ఆదేశించారు ఈ ఏడాది ప్రారంభం అవుతున్న కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి కుమ్రంభీం ఆసిఫాబాద్ నిర్మల్ రాజన్న సిరిసిల్ల వికరాబాద్ జనగాం మెడికల్ కాలేజీలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు మంత్రి హరీష్ రావు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యక్రమంలో గురువారం విద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు న్యాయమైన వైద్యాన్ని అందించడంతో పాటు తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో అల్లపూర్ డివిజన్ ను 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవన కృష్ణారావు ఏ పార్టీలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపెట్టిందన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ సబిహా గౌసిద్దీన్ తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేశారు. పలు కాలనీలలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్న కాలనీలను పరిశీలించి వాటిపై సత్వరమే పరిష్కారం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. అక్కడ కొద్దిగా వాటర్ ఏవి రావడం వల్ల కుక్కట్పల్లి కాన్స్టెన్సీకి శేలింగంపల్లి 9 చెర్లు, కొత్తలాపూర్లకు 25 చెర్లు, మల్కాజ్గిరి అల్వాలకు సంబంధించిన 20 చెర్లు మొత్తం నీళ్లు కుక్కట్పల్లి నాలల పడడం వల్ల కొన్ని ఏరులలో నాలల పక్కకు ఉన్నటువంటి వాళ్ళకు కొంత ఎఫెక్ట్ అయినాయి. కానీ ఇప్పటికే మేము వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు నాలలకు కానీ చెర్లకు కానీ శాంక్షన్ చేసి వర్క్ నడుస్తూ ఉన్నాం. ఇలా 6 మంత్ లోపల అన్ని చెరువులకు ఎస్టీపీలు అయిపోతూ ఉంటాయి. ఇలా ముళ్ళకత చెరువు కానీ, మైసమ్మ చెరువు కానీ, కామని చెరువు కానీ, సుండం చెరువు కానీ, బోయినపల్లి బోయిన చెరువు కానీ 9 చెరువులకు 9 వరకు నడుస్తూ ఉన్నాయి. ఇవికి ఇది కంప్లీట్ అయిపోతే ఇంకా ఈ ఇలా జరిగినటువంటి నష్టం జరగకుండా ఉండడానికి 500 కోట్లు ఇప్పటికే శాంక్షన్ తీసుకున్నాం. అలా వర్క్ నడుస్తుంది, 50% అయిపోయింది. దానివల్ల ఇప్పుడు మళ్ళా ఈ నాలలను చూసి ఎక్కడైతే నాలలు ఉన్నాయో నాలల మీద ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇవాళ సబ్దర్నగర్లో 90 మంది వాళ్ళని లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా నాలలు కట్టుకున్నారు. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిస్తున్నాం. ఇమీడియట్గా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసి అది ఏదైతే ఆ సబ్దర్నగర్ ఉన్నటువంటి ఆ ఇండ్లైన్ తీసేసి ఎంబడే డబుల్ బెడ్ ఇచ్చి దాని ఎంబడే క్లియర్ చేసి ఆ దానికి 56 కోట్లు సున్నం చెరువు కా నుంచి మైసమ్మ చెరువు దాకా 56 కోట్లు ఈ విడతలో శాంక్షన్ తీసుకున్నాం. 40 నియోజకవర్గాల్లో గెలుపోటంలో నిర్ణయించే శక్తి ముజరాజులకు ఉందని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. రాజకీయాన్ని తారుమారు చేసే శక్తి ముజరాజ్ జాతికి ఉందన్నారు. బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఈటెల రాజేందర్. ముదిరాజ్ ల పాలు తాగిన కేసీఆర్ ముదిరాజ్ లకు అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ లో ముదిరాజ్ లకు సముచిత స్థానం లేదని ఈటెల పేర్కొన్నారు. పాలు తాగినటువంటి ముదిరాజ్ తల్లి పాలు తాగినటువంటి కేసీఆర్ ముదిరాజ్ జాతి గడప 60 లక్షల జనాభా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ముదిరాజ్ జాతికి ఒక సీటు కూడా ఇవ్వకుండా, ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా ఇవాళ ముదిరాజ్ జాతిని అవమానపరచడమే కాదు వాళ్ళ ఆత్మగౌరవం మీద కుదిరినట్టుగా ఇవాళ జాతి ఫీలవుతాం. ఇప్పటికే అనేక జిల్లాలలో అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మమ్మల్ని విస్మరించిన కేసీఆర్ పంపుతాను, మా ఆత్మగౌరవం దెబ్బతీసిన కేసీఆర్ పంపుతాను, తప్పకుండా గుణపాఠం చెప్పి తీరుతాం, మా సత్తాయిల్లో చాడుతాం, కేసీఆర్ కథ దిగేంత వరకు విస్మరించమని చెప్పి నేను ప్రతిజ్ఞత చేసినప్పుడు తప్పకుండా రాబోయే దినాల్లో కేసీఆర్కి ఆ గుణపాఠం చెప్పడం తప్పదని చెప్పి ఆ గుణపాఠం చెప్పాలని చెప్పి ఇవాళ ముగా జాతి చూడగలరు. స్వామి సేవా సమితి నాయకుడు నగేష్ గారి అధ్యయంలో గొప్పగా నిర్వహించాలని చెప్పి నేను భావించాను. కానీ వర్షాల వల్ల ఎవరంత గొప్పగా నిర్వహించలేకపోతున్నాం. కృష్ణస్వామి ముదిరాజు గారు ముదిరాజ్ జాతిని ఐక్యం చేయడంలో, ముదిరాజులో పురోగమనానికి మార్గాన్ని అన్వేషించడంలో గొప్ప ప్రయత్నం చేసినటువంటి మానవుడు ఇవాళ కృష్ణస్వామి ముదిరాజు గారు. కార్పొరేటర్గా
అనుమతులకు మించి నిర్మాణాలు సాగించి కూలీల ప్రాణాలను బలిగొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారున్న చర్యలు తప్పవని శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ స్పష్టం చేశారు. అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు సాగించినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటామని చెప్పారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. మరి బిల్డర్ మీద కానీ ఈ సంబంధిత అధికారుల మానిటరింగ్లో లోపాలు ఏమున్నాయి, వీటి మీద అన్నిటి మీద కూడా జోనల్ కమిషనర్ గారు కూడా వస్తూ ఉన్నారు. వీటి మీద ఎంక్వైరీ చేసి బిల్డర్ మీద అధికారుల మీద సీరియస్గా చర్య తీసుకుంటాం. చనిపోయిన వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసి ఆ బిల్డర్తో కూడా ఆర్థికంగా కూడా కుటుంబాలని ఆదుకునే కార్యక్రమం చేసి మిగిలినకి కూడా వైద్య సదుపాయం ఎటువంటి లోపం లేకుండా మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం చేద్దాం. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా ఆల్రెడీ ఇమీడియట్గా అధికారులు వచ్చారు. ఈ అధికారులే కాకుండా పక్క సర్కిల్ నుంచి కూడా కొంతమంది అధికారులను పిలిపించాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దౌర్జన్యాలకు భయపడేది లేదని బీజేపీ నేత కీర్తి రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాగంటి అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రౌడీలచే దౌర్జన్య కాండ కొనసాగిస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత కీర్తిరెడ్డి. ఆయన చేసే తప్పిదాలను ప్రశ్నిస్తే సొంత పార్టీ నేతలను సైతం వదలకుండా కేసులు పెట్టించడమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాఖీ పండుగ రోజు పోలీసులకు రాఖీ కట్టేందుకు వెళ్తే తనకు ఎఫ్ఐఆర్ ను బహుమతిగా ఇచ్చారన్నారు. నా పేరు జూటూరు కీర్తిరెడ్డి. నేను సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షురాలి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన ఎమ్మెల్యే గారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు పెట్టిన ఎఫ్ఐఆర్. నేను రాఖీ అని మన సోదరులు, పోలీస్ సోదరులు ఎస్ఐ గారికి రాఖీ కట్టడానికి వెళ్తే నాకు రాఖీ గిఫ్ట్గా ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు. ఏమంటే సెక్షన్ 540 అండ్ సారీ సెక్షన్ 143 అండ్ 504 కింద నా మీద ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు. ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ బాధ్యయుతమైన స్థానంలో ఉండి అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేష్. 9,000 కోట్లతో శేరలింగంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఆయన ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఖర్చు పెట్టిన నిధుల మీద శ్వేతాపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్నో చెప్పాలన్నారు. ప్రజల్ని మోసం చేయడము, వాళ్ళని ఏడిపించడము ఇది సమంజసం కాదు. ఇప్పటికైనా మీరు నేను ఏదైతే సూటిగా అడుగుతున్నా పత్రిక మిత్రులకు సందర్భంగా ఇప్పటికైనా కరెక్ట్గా నాకు మీరు చెప్పాల్సింది ఈ 9,000 కోట్లు ఏడకేలు తెచ్చినావు, నీకు వచ్చిన పద్దెనిమిది మళ్ళీసారి చెప్తున్నా నీకు వచ్చిన ఫండ్స్ ఎన్ని, నువ్వు నీ ఎమ్మెల్యే కింద ఎన్ని వచ్చాయి, నీ ఎంపీ కింద ఎన్ని వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్ని వచ్చినాయి, ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని వచ్చినాయి, కార్పొరేటర్లకు వచ్చినాయి ఎన్ని వచ్చాయి చెప్పాలి. ఇక్కడి నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ అయింది రాష్ట్రానికి, మున్సిపాలిటీకి ఎంత పోయింది చెప్పాలి. మూడో పాయింట్, డబల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం నువ్వు ఎక్కడ జాగాలు అడిగినావు, ఏ ప్రాంతంలో? ఎందుకంటే గవర్నమెంట్ శేరలింగంపల్లి కన్సెస్లో పెద్ద ఎత్తున వేలం వేసేసి ఈరోజు గవర్నమెంట్ ఖజానా నింపుకుంటారు. మరి నువ్వు యాజ్ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఇంత స్థలం ఉంది కదా సార్, ఈ 100 ఎకరాలు అమ్మే బదులు దీంట్లో ఒక 20 ఎకరాలు పేదలకు కట్టియండి అని ఎక్కడ అడిగినావు? అడిగిన లెటర్ ఏంది? అది కూడా నువ్వు పొందుపడతాలే. నాలుగోది చివరిది, ఈ ప్రజలకు సంబంధించిన ఏదైతే స్టేడియం ఉన్నదో, పెద్ద స్టేడియం, ఆ స్టేడియం కోసం ఎక్కడ అడిగినావు? ఎందుకంటే ఇంత విశాలమైన స్థలాలు ఉన్న ప్రాంతం. సమగ్ర శిక్షా ఉద్యోగుల రీలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శంషాబాద్ మండల ఆఫీసులో రీలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షలో పాల్గొనే మద్దతు తెలిపారు ప్రొఫెసర్ కోదండరా. సమగ్ర శిక్ష ఈ పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగులు, దీంట్లో కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు ఉన్నారు, క్లర్కులు ఉన్నారు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రకరకాల స్థాయిలో పనిచేస్తూ మన రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ నిలబడటానికి వీళ్ళు దోహదపడుతున్నారు.
इला विद्या व्यवस्था निबडदे अभी समग्र शिक्षा उद्योग वाल अंत कीलक पोषिस्ट उद्योगस्ल की प्रभुत् सर जीता चल 18,000 20,000 इच्छी वालों पनचे इला मन दर बिस्वाल कमिटी एमदे सुप्रीम कोर्ट तीर् प्रकार समान पानी समान वेतन सूत्रा अमल चेयले आकार रेग्युर् स्टाफ की एम जीतमो अदे जीत वीलू इवाली रिकमें अभ्यर्थी रही चला मुख्यमंत्री विषय जीता वील सर चलो इला वास्तवा अन्नी अर्हत वील पटाचेर निजकवर्ग कंजल्ल ग्राम एमएनआर युवसेन आध्वर्यंलो एमएलए टिकेट नीलम मधुकु इव्वालनि युवसेन सभ्युलु ग्राम चौरस्तालो रास्ता रोको निर्वहिंचारु नीलम मधुकु टिकेट इव्वमनि पक्षंलो सबंड वर्णालु बीसी कुलालु अंदरू एकमै उद्यमिस्तामनि प्रभुत्वानिकि कुलदोस्तामनि हेच्चरिंचारु తెలంగాణలో ఒక్క టికెట్ కూడా కేటాయించలేరు నీలమదన కేటాయించాలని మేమందరం బీసీలం ఐక్యమత్యంగా పోరాడుతున్నాం బహుజన పార్టీలు అందరూ కలిసి టికెట్ ఇవ్వాలని కొట్లాడుతున్నాం ఖచ్చితంగా బహుజనులం ఖచ్చితంగా ఇయ్యాలి టికెట్ ఇవ్వకపోతే ఆ రోజు కేసీఆర్ ఎట్లయితే ఇట్లా రస్తా రోకోలు చేసి తెలంగాణ కోసం ఇట్లా రస్తా రోకోలు చేసిండు మేము కూడా ఇట్లా రస్తా రోకోలు చేస్తూ ఉంటాం ఇది ఎక్కడో తీసుకెళ్తాం కేసీఆర్ గద్దె దించే వరకు తీసుకెళ్తాం ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా మా నీలమదన్న టికెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇది ఇంకా కొనసాగిస్తూనే ఉంటాం భారీ ఖచ్చితంగా ఇస్తాం భారీ మా మదన్నకు ఒక ఛాన్స్ ఇవ్వండి పొడంచేరు నియోజకవర్గానికి మంచి అభివృద్ధి చేస్తాడు ఇప్పటి వరకు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చాలా చేశాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ జై నీలమదన్న జై బీసీ జై జై బీసీ బీసీల నాయకత్వం బీసీల నాయకత్వం రాష్ట్రంలో వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చినాం ఇప్పుడు మనకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను మన నీలమదన్నకు టికెట్ రావాలని కోరుకుంటున్నాం జై నీలమదన్న జై నీలమదన్న కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతిపైన నిరసన వ్యక్తం చేసిన 10 మంది విద్యార్థులను పోలీసు అరెస్ట్ చేశారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బిఆర్ఎస్ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు విద్యార్థులను పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారని కాకతీయ యూనివర్సిటీలో వీసీ విద్యార్థులను కొట్టించి అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు బిఆర్ఎస్ పాలనలో విద్యార్థులను కొట్టించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు పిల్లలు నాచురల్గా కోపానికి గురైండు వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు దాంట్లో 10 మంది విద్యార్థులు మాచర్ల రాంబాబు గట్టు ప్రశాంత్ అరగంటి నాగరాజు అంబాల కిరణ్ అజయ్ శ్రీకాంత్ మధు కమల్ అంకెల్ల శంకర్ కుమార్ ఈ 10 మంది విద్యార్థులని కాకతీయ విశ్వవిద్యాలయ పోలీసులు అరెస్ట్ చేశారు జనరల్గా ఎక్కడ విశ్వవిద్యాలయంలో ఇట్లాంటి అల్లర్లు జరిగినా ఆయా క్యాంపస్ పోలీస్ స్టేషన్లలో వాళ్ళు మందలించడం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది పటాన్చెరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి రాజకీయంగా పబ్బం గడుపుకునే విషయంలో ఉన్న శ్రద్ధ ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలను పరామర్శించే తీరిక లేదన్నారు బీజేపీ నేత గడీల శ్రీకాంత్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి అసమర్థ పాలన వలన ప్రభుత్వ వైఫల్యం వలన చెరువు అలుగుదాటుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గుమ్మడిదల గ్రామస్తుడు సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు కానీ మీ సొంత రాజకీయ లబ్ధి కోసం కుల రాజకీయాల్లో కీలిబొమ్మగా మారి ఆత్మహత్య ప్రయత్నం చేసిన భాస్కర్ అనే వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలన్నారు గతంలో ఎన్నడూ భాస్కర్ను కానీ వారి కుటుంబ పరిస్థితిని మీరు కానీ మీ నాయకులు కానీ ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు కన్స్ట్రక్షన్ కోసము మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు మళ్ళా వానలు పడ్డప్పుడు అంటే ఇన్నేళ్ళు ప్రమాదం ఇంతకు మునుపు కారు కొట్టుకుపోయి పోయిన వర్షాకాలంలో 2 సంవత్సరాల కింద ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇట్లా అనేక సందర్భాలు ఉన్నాయి పటాన్చెరు నియోజకవర్గంలో అవి పట్టించుకునే తీరిక మీకు లేదు మళ్ళా అభివృద్ధి గురించి మాట్లాడతారు మీరు బొల్లారం మున్సిపాలిటీలో తాగడానికి నీళ్లు లేవు అంత పెద్ద మున్సిపాలిటీ
మీరు ఎమ్మెల్యే 9.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక 5-6 నెలలు అయితే మీ పదవే అయిపోతుంది. మీరు 10 సంవత్సరాల్లో బొల్లారం కనీసం తాగునీరు ఇవ్వలేకపోయారు, అమీన్పూర్ కు తాగునీరు ఇవ్వలేకపోయారు. పెద్ద పెద్ద మున్సిపాలిటీలలో డ్రైనేజ్ వ్యవస్థ చూస్తే హాస్యాస్పదంగా ఉన్నది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారు, అటు బానూర్ రోడ్డు గాని లేకపోతే గుమ్మడిదాలలో రోడ్లు గాని, జిన్నారంలో రోడ్లు గాని, పటాన్చర్ నియోజకవర్గంలో రోడ్లు గాని, అమీన్పూర్ కాలనీలలో రోడ్లు గాని, ఒక్కసారి ఆ వర్షం పడ్డ తర్వాత మీరు ఆ కాలనీల గుండా నడుచుకుంటూ వెళ్ళండి, అర్థమైతే. రామ్ నాస్ పూరా డివిజన్ లోని అభివృద్ధి పనులను బహదూర్ పూరా ఎమ్మెల్యే మహమ్మద్ మోజం ఖాన్ పరిశీలించారు. రాణాస్త్ పూరా కార్పొరేటర్ మహమ్మద్ ఖాద్ కూడా ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఏఐఎంఐఎం బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ మోజం ఖాన్ తో పాటు ఏఐఎంఐఎం రామ్నాస్త్ పూరా కార్పొరేటర్ మహమ్మద్ ఖాదర్, జిహెచ్ఎంసి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, టిఎస్ఎస్, పిడిసిఎల్ అధికారులు మరియు పార్టీ కార్యకర్తలు రామ్నస్తుపురా డివిజన్ లోని పాలిటెక్నిక్ కళాశాల వరకు అషుర్ ఖానా తాడ్బన్ మరియు దాని పరిసరాల్లోని పబ్లిక్ వర్క్స్ ను పరిశీలించారు. ఆజ్ బహదూర్పురా కాన్స్టిట్యూన్సీ కే అందర్ రామ్నస్తుపురా డివిజన్ మే పైదల్ దౌరా కియా గయా. ఇస్ దౌరే కే అందర్ హమారే ఇస్ ఏరియా కే కార్పొరేటర్ జనాబ్ ఖాదర్ సాహబ్ తే ఔర్ జిహెచ్ఎంసీ కే ఆఫీసర్స్ తే, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ థా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ థా, పోలీస్ డిపార్ట్మెంట్ థా ఔర్ దిగర్ దూసరే డిపార్ట్మెంట్స్ కే సంగాత్ ఔర్ మజ్లిస్ ఇత్తెహాద్ అల్ ముస్లిమీన్ కే సదర్ వజ్ సుదూర్ ముతమద్దీన్ వో వర్కర్స్ భీ మౌజూద్ థే. ఆజ్ కా దౌరా ఆషూర్ ఖానే సే స్టార్ట్ కరే, ఆషూర్ ఖానే సే స్టార్ట్ కర్ కర్ ఇస్ రమ్నస్పురా పాలిటెక్నిక్ కనే ఆకే ఖతమ్ కియా గయా. జో భీ లోకల్ మసాయిల్ థే అవామ్ అప్నే అప్నే తౌర్ కే ఉపర్ జో ఛోటే మైనర్ ప్రాబ్లమ్ ఆతే వో బతాయే. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత వల్లేపు గోవర్ధన్. దీన్ని నిరసిస్తూ ఖైరతాబాద్ గణేష్ వద్ద స్టాలిన్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్దకు భారీ ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మరియు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తక్షణమే ఉదయ స్టాలిన్ హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో హిందూ ధర్మం మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద నిర్మితమైన దేశం ఇటువంటి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పునర్నిర్మిస్తుంటే, సంస్కృతిని సాంప్రదాయాలకు పెద్దపీట వేసి, సనాతన ధర్మానికి పెద్దపీట వేసి, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పునర్నిర్మిస్తుంటే, అక్కడొకడు ఇక్కడొకడు పుండకూరలు తయారయ్యి సనాతన ధర్మాన్ని అణిచివేస్తాం, హిందూ ధర్మాన్ని అణిచివేస్తాం అని అవాకులు చివాకులు పేలుతున్న ఇటువంటి మూర్ఖులకు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశాన్ని ఎన్నో వేల సంవత్సరాలు డచ్చివారు, పోర్చుగీసు వారు, మొఘలులు, బ్రిటిషర్లు ఎన్నో సంవత్సరాలు దేశాన్ని పీడించుకుంటా పాలించి వాళ్ళే సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని అణచలేకపోయారు. వాళ్ళు అణచలేకపోయిన సనాతన ధర్మం గొప్పతనం ఇటువంటి మూర్ఖులకేం తెలుసు. ఇటువంటి మూర్ఖులు వచ్చి సనాతన ధర్మాన్ని అణచేస్తాం, హిందూ ధర్మాన్ని అణచేస్తామని అంటుంటే, భారతదేశంలో 80% ఉన్న సనాతన ధర్మీయులు హిందూ ధర్మీయులు చూస్తూ ఊరుకోరు. ఇటువంటి పిచ్చి కుక్కలను నడి రోడ్డు మీద పిచ్చి కుక్కలను కొట్టినట్టు రాళ్లతో కొడతారు, క్షమాపణ చెప్పకుంటే. తెలంగాణ కుటుంబ పాలన గద్దె దించే విషయంలో అమెరికాలోని తెలంగాణ ప్రవాసీయులంతా కలిసి రావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్థిక ప్రగతిలో 5వ స్థానాన్ని చేరుకుందని తెలిపారు. భారత్ ప్రపంచంలో 1 దేశంగా మారాలనే మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మోదీ 3వ సారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. అమెరికా పర్యటనలో ఉన్న బండి సంజయ్ కుమార్ గత వారం రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ భారత సంతతికి చెందిన ఉద్యోగులు, వ్యాపారస్తులు, వివిధ రంగాల నిపుణులతో సమావేశమవుతూ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో మోదీ ప్రభుత్వ హయాంలో భారత్
సాధించిన విజయాలు మళ్లీ మోదీ పాలన రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణలో జరుగుతున్న నష్టం, ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపాల్సిన అవసరాన్ని పేర్కొంటూ అందుకోసం ప్రవాసులంతా కలిసి రావాలంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈరోజు వర్జీనియాలోని ఎస్వి లోటస్ టెంపుల్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని దాదాపు 500 మంది బీజేపీ మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బుల్లాపూర్ నియోజకవర్గంలో రాజీ గృహకల్ప సముదాయంలో ప్రమాదశాత్తు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సురారం రాజీవ్ గృహకల్ప 29వ బ్లాక్ 3వ అంతస్తు ఉంటున్న కనకరత్న కుమారుడు తులసీనాథ్ అనే 10 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు తులసీనాథ్ అనే బాలుడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తన కుమారుడు చనిపోవడంపై తండ్రి కనకరత్నం కన్నీరు మున్నీరవుతున్నారు. కేసు నమోదు చేసిన సూరారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ జన్మంటెన్ హాస్పిటల్లో నూతన కార్డియాలజీ గుండె జబ్బులకు సంబంధించిన సేవలు ప్రారంభం చేస్తున్నట్టు సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ వసీం అజమ్ తెలిపారు. ఇతర హాస్పిటళ్లతో పోలిస్తే అత్తాపూర్ జర్మన్టెన్ హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా కార్డియాలజీ సెంటర్ ఏర్పాటు చేసినట్టు డాక్టర్ మహమ్మద్ వసీం అజమ్ తెలిపారు. మందికి మేము ఇక్కడ ఈ సర్వీసెస్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇస్తున్నాం. దీన్ని ఎంబడ మాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో కన్వర్ట్ చేయడానికి మేము ప్రయత్నించి లాస్ట్ ఇయర్ నుంచి మేము మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఇక్కడ స్టార్ట్ చేసాం. సో హార్ట్ ఇన్స్టిట్యూట్ అనేది లాస్ట్ వీక్ నుంచి మాకు అక్కడ స్టార్ట్ అయింది. హార్ట్ ఇన్స్టిట్యూట్ ఫుల్ ఫ్లెజ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది. దీనికి వెరీ అడ్వాన్స్ క్యాథ్లాబ్ సర్వీసెస్ ఉన్నాయి. డబల్ ట్యూబ్ క్యాథ్లాబ్, జపానీస్ టెక్నాలజీ, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాథ్లాబ్ ఇన్ ద సిటీ. దీని ఎంబడర్ ఎకో టీఎంటీ ఇవన్నీ మాకు అవైలబుల్ ఉన్నాయి. కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్న సూపర్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు వినియోగదారులు. ఓ ప్రముఖ సూపర్ మార్కెట్ లో కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానగర్ లోని మోర్ సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసేందుకు వెళ్లిన తమకు సుమారు 4 నెలల క్రితమే ఎక్స్పైరీ డేట్ పూర్తయిన ఆహార ఉత్పత్తులను విక్రయించారని బాధిత వినియోగదారులు వాపోయారు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే తమ వద్ద గ్యార్బేజ్ బ్యాగులు లేకపోవడంతో మర్చిపోయామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న సూపర్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మార్నింగ్ మేము 11 o'clock ఇక్కడ మోర్చో మార్కెట్ లో ఐటమ్స్ కొనుక్కున్నాము. మేము రెగ్యులర్ గా ఎప్పుడు రెగ్యులర్ గా ఇక్కడనే కొంటాము. ప్రతిసారి ఏదో ఒకటి రాజుగా మాట్లాడతారు, రూడ్ గా మాట్లాడతారు. ఏదైనా ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే పక్కకి వెళ్ళండి, తెచ్చుకోపోండి, అక్కడ ఉంటే ఇక్కడ ఉంటాయని చెప్తారు. ఇలా మార్నింగ్ మేము ఒక 30-32 ఐటమ్స్ కొనుక్కున్నాము. అన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయి, లగేజ్ కానీ, బిస్కెట్స్ కానీ, పేపర్ బోల్ జ్యూస్ బాటిల్స్ కానీ, అన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ అమ్ముతున్నారు. వాళ్ళని ఏంటంటే లేదు సార్ నేను చూసుకోలేము సారీ అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాము. ఇప్పుడు చెప్తున్నారు.